ఎట్లుందన్నా ఇక్కడ రాజకీయ పరిస్థితి? అన్న రాజకీయ పరిస్థితి రెండు కూడా హోరాహోరీ ఉన్నాయి. కారు గుర్తు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ రెండు హోరాహోరీ ఉన్నాయి. సో కాకపోతే మేము అనుకుంటున్నాం ఏంటంటే, మా తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల 60 సంవత్సరాల లేని డెవలప్మెంట్ ఈ 10 సంవత్సరాలు కనిపిస్తుంది కాబట్టి మేము కూడా కారు కూర్చున్న కారు గుర్తు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. చెల్లిమిడ లక్ష్మీనరసింహారావు వస్తాను తప్పకుండా. ఎందుకంటే సార్ కేసీఆర్ గుర్తు చూసినా కారు గుర్తు చూసినా ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒకటేంటంటే ముసలి వాళ్ళకి పెన్షన్స్ కానీ, రైతులకు రైతు బంధు కానీ, గీతా కార్మిక పెన్షన్, నేతా కార్మిక పెన్షన్, పోతే సౌభాగ్య కొత్త పెట్టిన సౌభాగ్యలక్ష్మి కానీ, సన్న బియ్యం పథకము, సిలిండర్ 400 పథకము, ఇట్లా పోతా ఉంటే ఇప్పుడు భూమి లేని వాళ్ళకి ఇంతకు ముందు గతంలో భూమి ఉన్న వాళ్ళకైనా జరిగిపోతే రైతు బీమా వస్తుండే. ఇప్పుడు భూమి లేని వాళ్ళకు కూడా 93 లక్షల రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు వాళ్ళకు కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా వాళ్ళ ఇంటర్నా జరిగిపోతే రైతు బీమా అని చెప్పి కేసీఆర్ బీమా రైతు బీమా అని చెప్పి కొత్త పెట్టేది కూడా చాలా బాగున్నది. పథకాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. నమ్ముతురన్నా కేసీఆర్ మోడల్ ప్రజలు నమ్ముతురు. ఓకే, ఎందుకంటే మనం గత 60 సంవత్సరాల నుంచి లేని ఇక్కడ డెవలప్మెంట్ మనం 10 సంవత్సరాలు తీసుకున్నాం అన్న. కేసీఆర్ మాట తప్పకుండా నమ్ముతారు జనాలు. ఇంతకుముందు కూడా రమేష్ బాబు అభివృద్ధి చేసిన పర్లేదు, బాగానే ఉంది. లక్ష్మీనరసింహారావు కూడా తన ఇంతకు ముందు ఇక్కడికి ఎమ్మెల్యేగా రాకముందు కూడా తను హెల్త్ క్యాంపులు పెట్టాడు. తను హెల్త్ క్యాంపులు పెట్టుకుంటూ తను జనం ముందుకు వచ్చాడు. ఇవాళ కొత్తగా వచ్చి ఇవాళ హెల్త్ క్యాంపులు పెట్టాం కాదు కదా, తను దాదాపు నాకు తెలిసి 2 ఏళ్ల పని నుంచి హెల్త్ క్యాంపులు పెడతా ఉన్నాడు. నాకు ఇంతకు ముందు సుపరిచితుడు తను. బీజేపీ పరిస్థితి ఏంటన్నా? బీజేపీ పరిస్థితి అంటే ఇక విద్యాసార్ తండ్రి పరంగా అయితే తనడు ఓకే, బట్ కాకపోతే తను లేట్గా వచ్చాడు కాబట్టి తను ఆదరించిన చాలా తక్కువ పెట్టుకుంటది. తులవమ్మ తెలుసా? ఇంతకుముందు గతంలో మన ఇది కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తను జడ్పీ చైర్మన్ చేశారు కాబట్టి కతలాపూర్ జడ్పీ చేశారు తన తెలుస్తున్నాను. ఓకే అన్న, ఇప్పుడు బీజేపీ నుంచి బీజేపీకి రాజీనామా చేసి టికెట్ అంటే టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకపోవడం తోటి తను చాలా చిన్న పుచ్చుకొని టీఆర్ఎస్కి వెళ్ళిపోయింది. అవును, అంటే బీఆర్ఎస్ రావడానికి రామం జరుగుతుంది అన్న. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ తీసుకోవడానికి రీజన్ ఉందన్న, తను మామూలు మహిళను కేసీఆర్ గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు జడ్పీ చైర్మన్ చేశారు. తను తన యొక్క ఆ గుర్తింపు తను గుర్తించింది కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ రావడం జరిగింది. సో హోరాహోరీ గెలుస్తుంది. సో ఎవరైనా తక్కువ మొత్తం మీద కారు గుర్తు మాత్రం టీఆర్ఎస్ మాత్రం బయటపడతాం అనుకుంటున్నాం 100%. కాళ్ళు నడవట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాం. కేసీఆర్ గోర్లా? కేసీఆర్ గోరు ఇచ్చింది నాకు, మా కొడుకు వచ్చినాయి, నాకు వచ్చినాయి. రైతు బంధు ఇస్తుండు, రుణమాఫీ చేసిన 100,000 రూపాయలు ఉండే. ఇప్పుడు ఉచిత కరెంటు, ఉచిత బియ్యం ఇస్తున్నాడు, ఉచితంగా ఈ అడ్డు సుత అనుకూల ధర జోకిస్తున్నాడు. ఇప్పుడు 400 లక్షలు సిలిండర్ ఇస్తా అంటాడు, ఇతర అవుతుందా? అవుతుంది. ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళాలంటావు మరి? ఈ ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళాలంటే ఇప్పుడు అందరు వాళ్ళు ఇస్తామంటే ఇది ఇస్తామడు ఇక ఇస్తుడే ఉంటది. అంతేనా? అంతే. ఎట్లు ఎట్లుంది మొత్తం కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ మా చెరు ఉన్నది నాకైతే. అప్పుడు ఎట్లుండే 15 లక్షల కింద? 15 లక్షల కింద ఇచ్చే అనుకున్నది లేదు. ఇప్పుడు రైతు బంధు ఇవ్వటే కరెంటు 24 గంటలు ఇస్తుండే. కరెంటు తోటి అయితే రమకు సాయంత్రం కరెంటు ఇయ్యలే మధ్య 7 గంటల కరెంటు ఇస్తే 7 సార్లు కూడా ఒక మూల వరలే. ఇప్పుడు మీ నియోజకవర్గాల కాంగ్రెస్ బీజేపీల పరిస్థితి ఏంది? ఏంటంటే ఇక ఎట్లా మనకేం తెలుసు, ఇక మేము అయితే దీనికి ఎత్తాను. అంతేనా? అంతే. కేసీఆర్ కేసీఆర్ కే పక్క. ఎట్లు కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ అంటే పరిపాలన ఇంత పెన్షన్ ఇస్తుండు, ఇంత లచ్చంకల్ అవి ఇస్తుండు, ఇంత రైతు బంధు ఇస్తుండు. ఓకే, మంచి ఉందా పరిపాలన? మంచిగా ఉంది. మీ నియోజకవర్గం అభివృద్ధి అయినా? మీ ఊరు కానీ మీ నియోజకవర్గం కానీ అభివృద్ధి అయింది. అయినా 15 ఏళ్ళ కంటే ముందు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లుంది? ఈ తెలంగాణ వచ్చినప్పుడు కూడా నీళ్ళు మంచిగా ఉంది. ఓకే, ఇక్కడ మళ్ళా గెలిచే అవకాశం ఉందా కారు? గెలుస్తాయి. గెలుస్తుందా? లక్ష్మీ నరసింహారావు గెలుతాడా? గెలుతాడు. పరిపాలన ఎట్లుంది? మంచిగా కేసీఆర్ అయితే. ఒక 10 సంవత్సరాలు చూసినావు కదా, ఈ 10 ఏళ్ళ ఎట్లుంది తెలంగాణ? ఇప్పుడు మంచిగా ఉంది కానీ అప్పటికానీ ఇప్పుడు మంచిగా ఉంది. గెలుస్తాడు అవల్లా కేసీఆర్ అంటున్నారు, చాలా మంది అంటున్నారు, కానీ ఇక గెలిచే అందులోనే ఉన్నది. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లుంది అన్న వేములవాడ నియోజకవర్గ రాజకీయ పరిస్థితి? బాగా ఫైట్. ఎట్లా పోటీ దేనికి? కాంగ్రెస్ కు టిఆర్ఎస్ కు. కాంగ్రెస్ కు టిఆర్ఎస్ కు. బీజేపీ నా? బీజేపీ లేదు, బీజేపీ ఆడు మట్టుకు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఆదిశీన్ ఉన్నాడు, ఆదిశీన్ ఉన్నాడు. బీఆర్ఎస్ నుంచి లక్ష్మీ
చెల్మెడ లక్ష్మీ నరసింహారావు ఎట్లుంటది? మొత్తం బీఆర్ఎస్ కి ఉంది. బీఆర్ఎస్ కి ఉంది. గెలిచాడానే గెలిచే అవకాశం ఉందా? లక్ష్మీ 99% గెలిచే అవకాశం. ఓకే, ఇంతకు మీ ఎమ్మెల్యే రమేష్ బాబు అభివృద్ధి చేసినా బాగా చేసింది. కేసీఆర్ పరిపాలన బాగుంది, కరెంట్ వస్తుంది, పెన్షన్ వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు కానీ అన్ని బాగానే ఉన్నాయి. మళ్ళీ కూడా కేసీఆర్ రావాలని కోరుకుంటుంది. ఇప్పుడు మళ్ళా గెలిస్తే 400 ఇస్తానంటారు, నమ్ముతురా? నమ్ముతున్నాను. గ్యాస్ సిలిండర్ అన్ని నమ్ముతున్నాను, కేసీఆర్ ఇచ్చాడు అని నమ్ముతున్నాను. కేసీఆర్ గెలవాలంటారు? కేసీఆర్ గెలవాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. ఓకే, కాంగ్రెస్ గాడ్ పూజిస్తున్నారు కదా రాష్ట్రంలో అంటారు, పబ్లిక్ అంటారు, కానీ టైం కి వచ్చే వరకు అందరు బీఆర్ఎస్ కి వస్తారు. మళ్ళీ కేసీఆర్ గెలుస్తారంటారు? కేసీఆర్ గెలుస్తారు. ఓకే, ముఖ్యమంత్రి ఎవరైతే మంచి ఉంటారు అనుకుంటున్నాం? కేసీఆర్ ఉండాలి. కేటీఆర్ తన పని లేదు, కేసీఆర్ ఉండాలి. హరీష్ రావు కూడా ఉన్నాడు, అవసరం లేదు, కేసీఆర్ ఉండాలి. బీఆర్ఎస్ వెయిటింగ్ కదా దేశాన్ని వెళ్తా అంటున్నాడు అన్నాడు. ఆయన ఆలోచన ఎట్లుందో మనకు తెలియదు, కానీ మా వరకు అయితే పర్లేదు. ఇప్పుడు ప్లస్ అవుతుంది ఆమె అనుకున్నది, ఇండిపెండెంట్ ఏమంటే ఇవ్వలేదు ఆయన, ఆమె వల్ల టీఆర్ఎస్ కొంచెం మేలే జరుగుతుంది. ఓకే, ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లుంది రాజకీయం? సంగ్రహంగా మంచిగా టీఆర్ఎస్ ఉంది, టీఆర్ఎస్ ఎక్కువ ఉంది. టీఆర్ఎస్ ఎక్కువ ఉందా? టీఆర్ఎస్ నుంచి చల్మెడ లక్ష్మీ నరసింహారావుకి టికెట్ ఇచ్చారు, గెలుస్తాడా? గెలుస్తాడు, పక్క గెలుస్తాడా? కాంగ్రెస్ బీజేపీ కూడా ఉంది కానీ వస్తారు పోతారు. ఇదనుకున్న ఎమ్మెల్యే అభివృద్ధి చేసిండా? చేసిండా, రోడ్లు కానీ ఎట్లుంది? కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ పరిపాలన మంచిగా మెరుగు, మార్పు చూసాం ఈ 10 ఏళ్ళ ఉన్నది. ఏమేమి చూసినావు అప్పుడు? ఎట్లుంది ఇప్పుడు? ఎట్లుంది? అప్పుడేమి లేకుండా ఇప్పుడు అన్ని ఉన్నాయి. అన్ని అంటే అన్ని పనులు అవుతున్నాయి. ఓకే, కేసీఆర్ పరిపాలన ఎట్లుంది మొత్తం మీద? ఏ పర్లేదు, ఇంతవరకు అయితే ఓకే. ఓకేనా? ఓకే, కొంచెం అన్ని అనుకూలంగా రైతులు కూడా అనుకూలంగా నడుస్తుంది. ఇప్పుడు పింఛన్లు కూడా మంచిగా నెత్తుండు, అవన్నీ అనుకూలంగా చేస్తుంది. ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు, కరెంటు కానీ ఏది కానీ మంచిగా. మూడోసారి ముఖ్యమంత్రి అవుతారా కేసీఆర్? అది మన చేతులు ఉందా అంటే అయితే మంచిగా అనుకుంటారా? అయితే మంచిగా కావాలనుకుంటారా? కావాలనే అనుకుంటారు. ఓకే, కేసీఆర్ పరిపాలన ఎట్లుంది మొత్తం మీద? ఏ పర్లేదు, ఇంతవరకు అయితే ఓకే. ఓకేనా? ఓకే, కొంచెం అన్ని అనుకూలంగా రైతులు కూడా అనుకూలంగా నడుస్తుంది. ఇప్పుడు పింఛన్లు కూడా మంచిగా నెత్తుండు, అవన్నీ అనుకూలంగా చేస్తుంది. ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు, కరెంటు కానీ ఏది కానీ గెలిచారా? మూడోసారి ముఖ్యమంత్రి అవుతారా కేసీఆర్? అది మన చేతులు ఉందా అంటే అయితే మంచిగా అనుకుంటారా? అయితే మంచిగా కావాలనుకుంటారా? కావాలనే అనుకుంటారు. ఓకే, ఎట్లుంది కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ పరిపాలన మంచిగా మెరుగు, మార్పు చూసాం ఈ 10 ఏళ్ళలో ఉన్నది. ఏమేమి చూసినావు అప్పుడు? ఎట్లుంది ఇప్పుడు? ఎట్లుంది? అప్పుడేమి లేకుండా ఇప్పుడు అన్ని ఉన్నాయి. అన్ని అంటే అన్ని పనులు అవుతున్నాయి. ఓకే.